నమస్తే, తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పిన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ నగరంలోని సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. సింహగిరి పులకించింది, భక్త జనులతో కోలాహలంగా మారింది. ప్రతి ఏటా జరిగే అప్పనస్వామి నిజరూప దర్శనం కోసం భారీగా భక్తులు పోటెత్తడంతో సింహగిరులు కిక్కిరిసిపోయాయి. మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా బసవేశ్వర 890వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు ఆదివారం ఉదయం పగలగొట్టారు. లోపల ఉన్న డాక్యుమెంట్స్, జిరాక్స్ కాపీలను స్వాధీనం చేసుకుని ఈ నెల 26వ తేదీలోగా హైకోర్టుకు సమర్పించనున్నారు. తాళాలు పగలగొట్టే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్తో సహా ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. తిరువూరు పట్టణంలో ముందస్తు అరెస్టులు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం అధికార ప్రతిపక్ష పార్టీ మధ్య తిరువూరు అభివృద్ధిపై సవాలు విసురుకున్న ఇరు పార్టీ నాయకులు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కర్నూలు పంచలింగాల అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద 4 పట్టణ పోలీసులు వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా 2,50,00,000 నగదును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన తంబోల్ డ్రై లాండ్రీ డ్రై క్లీనింగ్ షాపును పాణ్యం ఎమ్మెల్యే కొటసాని రాంభూపాలరెడ్డి, కర్నూలు మేయర్ బివై రామయ్య, డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి ప్రారంభించారు. టెక్నాలజీని ఉపయోగించుకుని అధునాతన పద్ధతిలో డ్రై క్లీనింగ్ షాపును ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కొటసాని రాంభూపాలరెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా మంజీరా నదిపైన గల సరస్వతి ఆలయ ప్రాంగణంలో గరుండ గంగ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. శనివారం రోజున శ్రీ మాధవానంద స్వామి గంగానదికి పూజలు నిర్వహించారు. ఈ గరుడ గంగ పుష్కరాలలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి దంపతులు గంగానదిలో స్నానమాచరించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. మంతని పట్టణం ప్రధాన కూడలి అంబేద్కర్ చౌక్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ జవాన్లపై ఉగ్రదాడికి నిరసనగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ చేయడం జరిగింది. నివాళుల అనంతరం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ భారత్లో ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టాలని, భారత జవాన్లను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, భారత జవాన్లపై దాడులు దారుణమని, ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలని కోరారు. దేశానికి భావి భారత పౌరులుగా ఎదిగే యువత దురలవాట్లకు బానిసైతే భవిష్యత్తు అంధకారమే అవుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా మంతని మున్సిపల్ పరిధిలోని పవర్ హౌస్ కాలనీలో మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజతో కలిసి ఆయన కాలనీ వాసులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. గత కొన్ని రోజులుగా వీస్తున్న ఈదురుగాలులతో పాటు అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్రావు ఆదివారం ఉదయమే కోరుట్ల నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో సుమారు 40 ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతయ్యింది. మొక్కజొన్న పంట వేసుకుని చేలో కోసిపెట్టిన మొక్కజొన్న కంకులు చేతికి వచ్చే సమయానికి ఈరోజు అగ్నికి ఆహుతయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.